న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. మన రాష్ట్ర రాజధాని రాజకీయ పార్టీ పరంగా ఉండవని, మూడు రాజధానుల మీదే ఉంటాయని రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం అన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, బూతులు వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయాలు ఎలా చేయవచ్చనేది చెబుతానని వివరించారు. సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఒక వ్యూహకర్తగా తాను 8 నెలల క్రితం రాష్ట్ర పరిస్థితులపై 36 పేజీలతో విజయవాడలో ఒక ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లానని, ముఖ్యమంత్రికి అందజేయాలని వివరించారు. మరలా 2 నెలల క్రితం అదే విషయమై అడగ్గా తనను అవమానించారని ఆరోపించారు. ఈనాడు రాజకీయాలు చూస్తే చాలా బాధగా ఉందని అన్నారు. బూతులు మాట్లాడకుండా రాజకీయాలు ఎలా చేయొచ్చో చెబుతానని, వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయాలు చేయొచ్చని చెప్పారు. ఈనాటి యుద్ధం రాజకీయ పార్టీలపై కాదని, 3 రాజధానులపైనే ఉంటుందని అన్నారు. 3 రాజధానులు తన అభిమతం కాదని, రాజధాని ఒకటే ఉండాలని తన నిర్ణయమని, అది ఎక్కడైనా ఉండొచ్చని వివరించారు. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేని సమస్య మన రాష్ట్రానికి ఉందని, తాను అందమైన రాజధానికే ఓటు వేస్తానని వెల్లడించారు. రైతు వ్యతిరేక చట్టాల మీద యూటర్న్ తీసుకుని ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారని, క్షమాపణ చెబితే ఏ పార్టీకైనా మద్దతు ఉంటుందని అన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వెల్లడించారు. నాకు చాలా బాధ కలుగుతుంది. బూతులు లేని రాజకీయ నాయకులు లేరు, బూతులు మాట్లాడని రాజకీయ పార్టీలు లేవు. బూతులు మాట్లాడకుండా రాజకీయాలు చేయొచ్చు, వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా అధికారంలోకి రావచ్చు అని నేను నిరూపిస్తానండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని వాటి మీద ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజకీయ ఎన్నికల వ్యవకర్తగా మొదటి మీడియా సమావేశం నాది. పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చాను. నా కంటెంట్ ఒక తెలుగు వ్యక్తి ప్రధానమంత్రి కావాలని నేను వ్యవకర్తగా మారాను. అలాగే ఒక 36 పేజీలు 150 కోట్ల మందిని దృష్టిలో పెట్టుకొని 36 పేజీలలో చాలా విషయాలతో కూడుకున్న ఫైల్ తయారు చేసుకొని మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనస్ర గారికి 8 మాసాల క్రితం నేను అందజేశానండి. ఇది సీఎం స్థాయి ఫైల్ అని సీఎం గారికి అందజేయాలని అన్నాను. వారు సరేనన్నారు. మళ్ళీ 2 మాసాల క్రితం నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, మా ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి దగ్గరికి. ఆయన నీ ఫైల్ గురించి నీ గురించి స్పందించాలని చాలా అవమానకరంగా మాట్లాడి నన్ను పంపించి వేశారు. వ్యూహకర్తల వల్ల రాజకీయ పార్టీలకి ప్రజలకు మంచి జరుగుతుంది, కానీ ఆవగింజంత హాని మాత్రం జరగదండి. 2024లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇప్పుడే చెప్పలేమండి. 2024లో పార్టీల మధ్య యుద్ధం కాదండి. రెండు రాజధాని, అందమైన రాజధాని వర్సెస్ మూడు రాజధానుల మధ్య యుద్ధం. పార్టీల మధ్య యుద్ధం కాదు. ఎవరు గెలుస్తారో ఎవరు పడతారో వేచి చూద్దాం. రాజులు మారితే రాజధానులు ఎక్కడా మారవు. నా 50 సంవత్సరాలు, నాకు 40, దగ్గర నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నేను రాజకీయాలను విశ్లేషించుకుంటూ వస్తున్నా. నేను రాత్రికి రాజకీయ వ్యూహకర్తలు కాలేదు సార్. రాత్రికి వ్యూహకర్తలు కాలేదు. దగ్గర నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను రాజకీయాల్ని ప్రజలకు తెలియకుండా, పార్టీలకు తెలియకుండా విశ్లేషించుకుంటూ వస్తున్నా. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి రాజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే పరిపాలించారు. రెండవ రాజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటున్నారు. మూడవ రాజు 2024లో మూడవ రాజు ఏ రాజు వచ్చినా ఇక్కడే ఉంటారు. మన రాష్ట్రానికి 3 రాజధానులు ముడిపడవు. అది వాస్తుపరంగా, దైవపరంగా. రాజుల మధ్య యుద్ధము, ప్రజల మధ్య యుద్ధం చేయకండి. అమరావతి ప్రజలకు ఏమీ తెలియదు. 24 జిల్లాల్లో ఒక అందమైన రాజధాని ఉంటుంది. అది అమరావతి కానీ, లేకపోతే వైజాగ్ కానీ, కడప కానీ, రాయలసీమ కానీ, ఏదైనా సరే 24 జిల్లాలు అభివృద్ధి చెందాలి. అందమైన రాజధాని ఒకటే ఉండాలి. ఒకటే ఉంటేనే మన రాష్ట్రానికి, మన దేశానికి మంచిది. ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేని సమస్య మన రాష్ట్రానికి ఉంది. అదే రాజధాని సమస్య. ఇప్పుడు వీళ్ళు అమరావతి ప్రజలు రాజకీయ పార్టీలు కొట్టుకుంటున్నాడు, కానీ వ్యూహకర్తగా చెప్తున్నాను, సింగల్ రాజధాని అన్నవారికే ప్రజలు ఓటేస్తారు. ప్రజల సైకాలజీ తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, సింగల్ అందమైన రాజధానికే ఓటేస్తారు. ఉదాహరణ చెప్తాను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారు. వాళ్ళు మెప్పించలేక 3 సంవత్సరాలు రైతులందరినీ ఇబ్బంది పెట్టారు. తీరా ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఆ రైతు వ్యతిరేక చట్టాన్ని రద్దు చేసి వాళ్ళు 4 రాష్ట్రాల్లో లబ్ధి పొందారు. ప్రధానమంత్రి యూటర్న్ తీసుకున్నారు, రైతు వ్యతిరేక చట్టాల విషయంలో మేము మెప్పించలేకపోయామని యూటర్న్ తీసుకున్నారు. 150 కోట్ల మందికి ప్రధాని నరేంద్ర మోడీ గారు యూటర్న్ తీసుకొని క్షమాపణ చెప్పారు. ప్రజలను మెప్పించలేనప్పుడు యూటర్న్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్తే నష్టం ఏం లేదండి. నాయకులకు మంచి జరుగుతుంది. యూటర్న్ తీసుకొని ప్రజలకు, పార్టీలకు క్షమాపణ చెప్పద్దు, నాయకులకు క్షమాపణ చెప్పద్దు. ఏదైనా ప్రతి నాయకుడు ఎక్కడో చాట పొరపాటేస్తాడు. నాయకులకు ఈగో ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. యూటర్న్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి, ఏదో పొరపాటు జరిగింది, మిమ్మల్ని మెప్పించలేము, మీ 3 రాజుల వల్ల మేము మెప్పించలేకపోయాము అని యూటర్న్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్తే ఏ పార్టీకైనా మనుగడ ఉంటుంది. నాకు ఆ పార్టీతో ఈ పార్టీతో సంబంధం లేదు. ఏ పార్టీ వస్తే ఇప్పుడే చెప్పండి సార్, చాలా సమీకరణలు మారుతాయి.